నమస్కారం. నా పేరు డాక్టర్ రంగి కమల. దీపావళి పండగ మనకు వస్తున్నది. దీపావళి పండగ నాడు నేడు పూర్వకాలం ఎలా చేసుకునేవాళ్ళు, ఒక 50-60 సంవత్సరాల క్రితానికి మనం వెళితే అప్పుడు అసలు ఎంతో ఉత్సాహంగా చాలా సంతోషంగా పిల్లలు చేసుకునేటువంటి పండగలో ఇన్ని రకాలైనటువంటి మందుగుండు సామాను పేర్చేటువంటి వాళ్ళు కాదు. అసలు నరకాసురుడి యొక్క వధకు ప్రతీకగా మనం చేసుకునేటువంటి పండగ దీపావళి పండగ. ఈ పండగను 2-3 రకాలు చెప్తుంటారు. ఆ రోజు దీపావళి రోజు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి, ఒకటి శ్రీరామచంద్రుడు అడవుల నుండి తిరిగి వచ్చేసి పట్టాభిషేకం చేసుకున్నాడని చెప్పేసి, తర్వాత నరకాసురుడిని సత్యభామ కృష్ణులు వధించిన తర్వాత లోకకంటకుడైనటువంటి వాడు చనిపోయినాడు కనుక సంతోషంతో ప్రజలు పండగ చేసుకున్నారని చెప్తుంటారు. ఈ దీపావళి పండగ మనకు 5 రోజులు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు చేసుకుంటారు. ఎక్కువగా 2 రోజులు అయితే ప్రాముఖ్యమైనటువంటి పండగ. మొదటిది నరక చతుర్దశి, అంటే నరకాసురుణ్ణి చంపడం వలన సంతోషంతో దీపాలను వెలిగించుకొని, తర్వాత టపాసులు కోలలు తిప్పుకునేటువంటి వాళ్ళు, ఇంతకుముందు కట్టె బాగా దొరికేది కాబట్టి ఆ కోలలు తయారు చేసి, కోలరే కోల జ్యోతిరే జ్యోతి చీకటి బాయే వెలుతురు వచ్చే జ్యోతిరే జ్యోతి అని చెప్పేసి పిల్లలు వాటిని కోలలను కట్టె కోలలను చేసి వాటిని తిప్పుకునేటువంటి వాళ్ళు అనమాట. అలా తిప్పుకోవడం వల్ల వాళ్ళ మీద ఉన్నటువంటి పీడలు పోతాయని చెప్పేసి చెప్పేవాళ్ళు. అంతేకాకుండా పూర్వీకులు యమలోకంలో ఉన్నటువంటి వాళ్ళు స్వర్గానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దారి చూపడానికి ఇది దారిలాగా కనిపిస్తూ ఉంటుంది, వెలిగిస్తుంటుంది అని చెప్పేసి కూడా చెప్పేటువంటి వాళ్ళు ఆ కోలల గురించి. అంతేకాకుండా ఇప్పుడు ఈ మందుగుండు సామాను దేశ విదేశాల నుండి ఇక్కడికి మనకు దిగుమతి వస్తున్నది, శ్వాసకోశ రోగాలు వస్తాయని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఛానల్స్లో ఈ రోజులలో డిస్కషన్ పెట్టుకున్నారు. అంటే వాటి వలన ఇప్పటికే మనం కరోనాతో బాధపడుతున్నాం, దానికి తోడు ఈ ఘాటైనటువంటి వాటిని పిల్లలు పీల్చడం వలన వెంటనే వాళ్లకు శ్వాసకోశ రోగాలు వచ్చేసి, ముందు జీవితంలో అంటే రక్తం ఉన్నప్పుడు పర్వాలేదు, యవ్వనంలో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ తొందరగా వాళ్లకు వృద్ధాప్యంలో అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి. అది కూడా మరి దీనికి శ్వాసకోశానికి సంబంధించినటువంటి రోగాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అయితే పూర్వకాలం ఎలాంటి వాటిని వాళ్ళు వాడేవాళ్ళు అని చెప్పేసి అంటే, పొటాషియం తీసుకొని రోలు రోకలి అని చెప్పేసి కమ్మరి వాళ్ళు తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు, ఒక దాంట్లో చిన్నగా ఉన్నటువంటి దాంట్లో పొటాషి పెట్టేసి దానికి మూత పెట్టి బండలకు కొట్టేవాళ్ళు, కొడితే శబ్దం వచ్చేదన్నమాట. అయితే మగలో పుబ్బలో పుట్టి మగలో మాడేటువంటి అనేక రకాలైనటువంటి పురుగులు మనకు వర్షాకాలం అంతా కూడా వచ్చేస్తుంటాయి, ఎన్నో రకాల కీటకాలు. ఈ బాణసంచ కాలవడం వలన దాంట్లోంచి వచ్చేటువంటి ఆ పొటాషు ఆ ఘాటు దానికి ఆ పురుగులు చనిపోతాయి అని చెప్పేసి మరి అట్లాంటివి కాల్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. కొన్ని 1000 రూపాయలను బాగా అంటే డబ్బు బాగా పెట్టేసి వాటిని కొని ఆ వాతావరణం అంతా కూడా కాలుష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నది. నరక చతుర్దశి రోజు సంబంధ బాంధవ్యాలు, ఒక చెల్లెలు ఒక అక్క ఇంట్లో ఉన్నటువంటి మొత్తం కుటుంబాన్ని కూర్చోబెట్టి వాళ్లకు గట్టిపిండి పిడిచలు తీసుకువచ్చేసి దీపాలు చూపెట్టి మంగళహారతి అని చెప్పేసి అంటారు. తెల్లవారకముందే మనకు అన్ని దేవాలయాలలో దేవుడికి బొట్టమొదలు చూపిస్తారు, మంచి సుగంధమైనటువంటి నూనెను రాచి తలకు రాచి, అప్పుడు అత్త కడుపు చలన, అమ్మ కడుపు చలన, నీ కడుపు చలన, నా కడుపు చలన అని చెప్పేసి వాళ్ళకు నూనె రాచి ఆ పిడిచలను 3 తీర్లుగా ముందరికి 3 తీర్ల మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి వాటిని బయట పడేస్తారనమాట. అంటే పిల్లల మీద దిష్టి దోషాలు కానీ లేకుంటే ఏదైనా పీడలు కానీ ఉంటే అని చెప్పేసి. అయితే మొట్టమొదలు దీపం ముట్టించినటువంటి అమ్మాయి ఏం చేస్తుందంటే, నరక చతుర్దశి రోజు సాయంత్రమే పెడతారు. ఈ దీపాలు పెట్టడానికి కారణం ఏంటంటే యమధర్మరాజు తన యొక్క దంష్ట్రాలతో తిరుగుతూ ఉంటాడట. అందుకని కుక్కలు ముఖాన్ని పైకి ఎత్తేసి ఒక విధంగా హృదయ విదారకంగా అరుస్తుంటాయి, వాటికి తెలుస్తుందట. అంటే విశ్వాసమైనటువంటి కుక్కను ఇంట్లో పెట్టుకునేటువంటి సమయంలో అవి బయటకు వచ్చేసి ఈ విధంగా అరుస్తూ ఉంటే యమధర్మరాజు తిరుగుతున్నాడు అని చెప్పేసి వెనుకటి పెద్దలు చెప్పేటువంటి వాళ్ళు. అయితే ఈ దక్షిణాయనంలో యమధర్మరాజు దక్షిణ దిక్కు నుండి వస్తున్నాడని చెప్పేసి
వస్తున్నటువంటి సమయంలో ఎవరి ఇంటి ముందరైతే నూనెతో పెట్టినటువంటి దీపాలు వెలుగుతూ ఉంటాయో దాన్ని చూసి అక్కడ లక్ష్మీదేవి ఉన్నది కనుక ఆ ఇళ్లలో నేను ఎవరిని కూడా ఏ విధమైనటువంటి కీడు తలపెట్టను అని చెప్పేసి అతను అనుకుంటాట. అందుకని దీపాలను వెలిగించడం వలన అందులోంచి వచ్చినటువంటి పొగ కళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. అయితే మనకు మొట్టమొదలు ఆముదం నెయ్యితో ఉన్నటువంటి దీపాలు ప్రసిద్ధం అని చెప్తారు. అది లేకుంటే నువ్వుల నూనె, అది కూడా లేకుంటే అవిసె నూనె, అది కూడా లేకుంటే ఆముదపు నూనె, ఇది ఏదైనా కూడా దీంట్లోంచి వచ్చేటువంటి గాలి మంచి కళ్ళకు ఒక చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి అలాంటి నూనెలు పెట్టుకోవాలి. కానీ ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటి ఆ వ్యాక్స్తో వచ్చేటువంటి దీపాలు, క్యాండిల్స్ అట్లాంటివి పెట్టడం మన భారతీయ సంప్రదాయం కాదు. మన ఇళ్ల ముందర అది అలాంటివి పెట్టరు కూడా. దీపావళి అంటే దీపాల యొక్క ఒక సమూహం, ఒక ఆవళి, 25, 30, 40, 50 ఏది పెడితే ఎంత పుణ్యం అని చెప్పేసి కూడా మనకు పురాణాల్లో చెప్తూ ఉంటారు. మినిమం 5 దీపాలను తప్పకుండా వెలిగించాలి. వెలిగించి ఈ విధమైనటువంటి దీపాలను ఆ అమ్మాయి మొట్టమొదలు గోశాల ఉంటే ఆవులకు చూపెట్టాలి. అవి కూడా పాడి పంటలు ఇచ్చేటువంటివి మనకు పశువులు కాబట్టి వాటికి చూపిస్తుంది. ఆ అక్క చెల్లెళ్ళు తీసుకొని వెళ్ళి ఆ మంగళహారతిని చూపెట్టేస్తారు. తర్వాత తులసి కోటకు చూపిస్తారు. తర్వాత తల్లిదండ్రులకి తీసుకువచ్చేసి చూపెడితే ఆ అమ్మాయికి వాళ్ళు ఒక కానుకను, ఏదో కొంత డబ్బును కానీ ఇంకేదైనా వాళ్ళకి తోచినటువంటిది వాళ్ళ స్తోమతను బట్టి ఆ పళ్ళరంలో వేస్తారు. ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండాలి అని చెప్పేసి అంటే మేనత్తలు, అక్క చెల్లెళ్ళు వాళ్ళు తమ్ముడింటికి రావడం, తర్వాత రకరకాలైనటువంటి పలహారాలను చేసుకోవడం అనేటువంటిది. పిల్లలకు ఈ పీడలు పోతాయని చెప్పేసి ఎప్పుడైతే ఈ గట్టిపిండి పిడుసలు తిప్పుతారో, తిప్పిన తర్వాత వాళ్ళకు స్నానాలు చేయిస్తారు. ఎప్పుడు కూడా కార్తీకమ్మ, ఇప్పుడు ఈ మొన్నటి కోజాగిరి పున్నమ నుండి వచ్చే పున్నమ వరకే మనం చంద్రమానం ప్రకారం మాసాలను చేసుకున్నాం. కాబట్టి మనకు కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు దేవాలయాల్లో ఇప్పుడే వెలిగిస్తున్నారు. అంటే ఇది శివ విష్ణువులకు ప్రీతికరమైనటువంటి మాసం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కడికి ఇష్టం అని చెప్పేసి ఒక్కొక్క దేవుడిని చెప్తుంటారు. కానీ ఈ మాసంలో శివ విష్ణువుల ఇద్దరికీ కూడా దేవాలయాలలో అభిషేకాలు చేయడం, పూజలు చేయడం, అలంకరించడం, తర్వాత దేవాలయాల మీద దీపాలు పెట్టడం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. కనుక ఈ దీపాలను చూసి వాళ్ళందరూ ఆ పిల్లలు స్నానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు బాణసాంచ గార్చుకుంటారు, లేకుంటే వాళ్లకు ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు, పలహారాలు అవన్నీ చేసి తల్లి పెడుతుంది. కాబట్టి వాటిని తింటారు. నరక చతుర్దశి రోజు చాలా సంతోషంగా గడుపుతారు. తర్వాత తెల్లవారు దీపావళి, ఇది లక్ష్మీదేవి పూజలకు ప్రసిద్ధి అని చెప్పేసి చెప్తుంటారు. అందరు దుకాణదారులందరూ కూడా వాళ్ళ యొక్క పాత పుస్తకాలను, లెక్క పుస్తకాలను తీసివేసి కొత్త వాటిని పెట్టుకొని వాటి మీద అశుభ లాభం అని చెప్పేసి రాసుకొని మళ్ళీ కొత్తదైనటువంటి విషయాలను మొదలు పెడతారు. వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఆ రోజు వాళ్ళు ఎంత ఖర్చు చేస్తే, ఎంత ఏ విధమైనటువంటి దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి అంత సంతోషపడుతుంది అని చెప్పేసి పూజారిని పిలిపించి చక్కగా లక్ష్మీ పూజ చేస్తారు భార్యాభర్తలు. తర్వాత వాళ్ళ దగ్గర చేసేటువంటి వర్కర్స్ అందరికీ కూడా పని వాళ్లకు బట్టలు పెట్టడం, మిఠాయి డబ్బాలను పంచిపెట్టడం, తర్వాత బాణసంచా ఇచ్చి ఆ దుకాణాల ముందర కాల్పించడం, తర్వాత రకరకాలైనటువంటి పువ్వులతో, అంటే ప్లాస్టిక్ పువ్వులు కాదు, మంచి బంతి పువ్వులు, చామంతులు అలాంటి పువ్వులను తెప్పించి అందంగా అమ్మవారికి అలంకరిస్తే ఆ సాయంత్రం పూట లక్ష్మీ పూజ ఎక్కడైతే జరుగుతున్నదో ఆ ప్రదేశానికి అమ్మవారు వచ్చి వాళ్ళని దీవిస్తుంది అని చెప్పేసినటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం మన వాళ్లకు. ఇది కేవలం భారతదేశంలోనే ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు దేశ విదేశాలలో కూడా దీపావళిని మన భారతీయులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని దేశాలలో చేసుకుంటున్నారు. పిల్లలకు, పెద్దలకు, తర్వాత మగవాళ్లకు, ఆడవాళ్ళకు అందరికీ ఇష్టమైనటువంటి పండగ అన్నమాట. ఆడవాళ్ళందరేమో వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ వంటలు, పిండి వంటలు అలాంటివి చేసి ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకోవడం, చేయడం అనేటువంటివి చేస్తుంటారు. మగవాళ్ళు లక్ష్మీ పూజ చేస్తూ వ్యాపారానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలను గురించి వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఈ పిల్లలు బాణసాంచ కాల్స్తూ వాళ్ళు సంతోషంగా గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా శత్రువులపైన విజయం చేకూరాలి అని చెప్పేసి అంటే కూడా వాళ్ళు చక్కగా ఈ పూజ చేసుకోవాలన్నట. దీపం మంగళం జ్యోతి కళాది నమో నమ, దీపం మంగళం జ్యోతి నమో నమ అని చెప్పేసి దీపేన హరతే పాపం సంధ్యాదీపం సరస్వతి అని చెప్పేసి
ఆ దీపలక్ష్మిని ఇంటికి ఆహ్వానించి ఇంటి ముంగిట్లో కార్తీక మాసం అంతా పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆకాశ దీపాలు పెడుతుంటారు, ఎందుకంటే ఆ వస్తున్నటువంటి యమధర్మరాజుకి ఈ దీపం కనిపిస్తే లక్ష్మీదేవి ఉన్నది వీళ్ళేంట్లో కళగా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా శుభంగా చూసి వెళ్ళిపోదాం, తప్ప వీళ్ళనేగి హానికరం చేయొద్దు అని చెప్పేసి హాని కలగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు యమధర్మరాజు. యమ ద్రంష్టల నుండి ఎప్పుడైతే మనం కాపాడుకోవాలనుకుంటామో అప్పుడు తప్పకుండా ఇంటి దగ్గర దీపాలను వెలిగించాలి, తర్వాత పిల్ల పాపలతో చక్కగా ఆనందంగా ఈ పండగను చేసుకోవాలి. అంతేకాకుండా ధర్మసింధు మొదలైనటువంటి వాటిలలో సూర్యుడు తులారాశిలోకి వస్తాడు కాబట్టి తులా సంస్థే సహస్రాంశు ప్రదోషో భూతదర్శయో ఉమాహస్త నరహకుర్యం పితృణాం మార్గదర్శనం. ఈ కోలలతో దీపాలతో ఎవరైతే వాళ్ళు తిప్పుకుంటూ వెళుతుంటారో వెళ్ళినటువంటి సమయంలో ఆ పితృదేవతలు నా ఇంట్లో నా వంశం ఉద్ధరిస్తున్నారు, నా వంశోద్ధారకులున్నారు, పిల్లలకి ఎరింతలు కొడుతున్నారు, చక్కగా బాణసంచా కాలుస్తున్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా దీపాలు పెట్టారు, అందుకని సంతోషపడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారట స్వర్గంలో. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నరకం నుండి వెళ్ళిపోతున్నటువంటి వాళ్లకు వీళ్ళు చూపేటువంటి దీపాలు, వీళ్ళు తిప్పేటువంటి కోలలన్నీ కూడా వాళ్ళకు చక్కటి వెలుగునిస్తాయట. ఇది దీపావళి నరక చతుర్దశి. ఈ 2 రోజులు అద్భుతంగా చేసుకునేటువంటి పండగగా మన వాళ్ళు భావిస్తారు.